ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 40 అడుగుల పొడవు 28 అడుగుల వెడల్పు కలిగినటువంటి తూర్పు ఫేసింగ్ స్థలం యొక్క ప్లాన్ గురించి తెలుసుకుందాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే 28 అడుగుల వెడల్పు 40 అడుగుల పొడవు కలిగినటువంటి ఈ తూర్పు ఫేసింగ్ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్లాన్ ఇది. అయితే స్థలాభావం తక్కువగా ఉండడం వల్ల అందులోనూ క్రాసులు కొద్దిగా పోయినటువంటి సందర్భం. మామూలుగా అయితే దక్షిణం వైపు వాళ్ళకి 46 అడుగుల దాకా ఉన్నటువంటి సిచ్యువేషను, అదేవిధంగా వెస్ట్ సైడ్ కూడా వాళ్ళకి 29 అడుగులు ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే పడమర వైపు 1 అడుగు క్రాస్ పోవడం జరిగింది. అదేవిధంగా దక్షిణం వైపు 6 అడుగుల దాకా సుమారుగా రోడ్ సైడ్కి క్రాస్ వదిలివేయడానికి ఇక్కడ వాళ్ళకి ఏర్పడినటువంటి సిచ్యువేషన్. కాబట్టి మొత్తం క్రాసులు పోను మనం తీసుకున్నటువంటి స్థలము, ఆ స్థలానికి ఇచ్చినటువంటి ప్లాన్ ఇది. ఇది మనం సిటీలో ఇచ్చినటువంటి ప్లాన్, సిటీలోకి అనుగుణంగా ఇచ్చినటువంటి డూప్లెక్స్ హౌస్ ప్లాన్ ఇది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 2 బెడ్రూమ్స్, రెండింటికి కూడా 2 అటాచ్డ్ బాత్రూమ్స్, 1 కామన్ బాత్రూము, అదేవిధంగా చిన్న లివింగ్ ఏరియా, కిచెను, తర్వాత డైనింగ్ చుట్టూరు కూడా మనకి డూప్లెక్స్ మెట్లు రావడం జరిగింది. మధ్యలో ఒక ఇద్దరు పర్సన్లు తినే విధంగా డైనింగ్ అనేది రావడం జరుగుతుంది. మేజర్గా పెద్ద డైనింగ్ అయితే కాదు, కానీ ఒక ఇద్దరు కూర్చొని తినే విధంగా డైనింగ్ రావడం అయితే మాత్రం జరుగుతుంది. మనకి మెట్లు వచ్చేసి ఇవి 2.5 అడుగుల దాకా తీసుకునేటానికి అవకాశం ఉంది, కానీ మనం 2 అడుగుల 3 అంగుళాలు తీసుకున్నాము. అయినప్పటికీ ప్లాన్లో వాళ్ళకి సజెషన్ కూడా ఇవ్వడం జరిగింది, మీకు కావాలి అని అనుకుంటే 2.5 కూడా పెట్టుకోమని చెప్పేసి నేను సజెషన్ కూడా ఇవ్వడం జరిగింది. వీటి యొక్క కొలతల విషయానికి వస్తే ఈ కొలతలు మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఈ స్థలం పొడవెడపు సుమారుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్లాన్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ పొడవు 40 అడుగుల కంటే ఇంకొద్దిగా ఎక్కువగా ఉన్నట్లయితే డూప్లెక్స్ మెట్లు తీసేసేసి మీకు తూర్పు వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్లో ఆగ్నేయంలో మెట్లు తీసుకునే విధంగా మీరు ఏర్పాటు చేసుకొని ఇదే ప్లాన్ మీరు ఫాలో అవ్వచ్చు. అయితే కొలతల విషయానికి వస్తే కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చినటువంటి ఈ బెడ్రూమ్ యొక్క కొలత వచ్చేసి ఉత్తరం నుంచి దక్షిణంకు 11 అడుగుల 1 అంగుళం వెడల్పు, తూర్పు నుంచి పడమరకు 10 అడుగుల 3 అంగుళాలు పొడవు రావడం జరిగింది. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ ఇచ్చినటువంటి ఈ బాత్రూమ్ వచ్చేసి తూర్పు నుంచి పడమరకి 5 అడుగుల 7 అంగుళాలు, ఉత్తరం నుంచి దక్షిణంకు 5 అడుగుల 6 అంగుళాలు రావడం జరిగింది. ఇక చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేస్తే ఇక్కడ మనకి తూర్పు నుంచి పడమరకు 10 అడుగుల 2 అంగుళాలు, ఉత్తరం నుంచి దక్షిణంకు 10 అడుగుల 1 అంగుళం రావడం జరిగింది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి మనకి తూర్పు నుంచి పడమరకి 5.5 అడుగులు, ఉత్తరం నుంచి దక్షిణంకు 4 అడుగుల 3 అంగుళాలు వెడల్పు రావడం జరిగింది. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి కామన్ బాత్రూమ్, ఈ కామన్ బాత్రూమ్ వచ్చేసి మనకి 3.5 అడుగుల 7.5 అంగుళం ఉత్తరం నుంచి దక్షిణంకు, తూర్పు నుంచి పడమరకు 5.6 అంగుళాలు రావడం జరిగింది. తర్వాత ఈ డైనింగ్ ఏరియా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెట్లు కమ్ డైనింగ్ ఇదంతా వచ్చేసి మనకి తూర్పు నుంచి పడమరకు మనకి దక్షిణం వైపుగా 8.3 అంగుళాలు రావడం జరిగింది. అదేవిధంగా ఉత్తరం నుంచి దక్షిణంకు 11.5 అడుగుల 1 అంగుళం రావడం జరిగింది. కానీ మెట్లు మనకి ఎంతవరకు కావాలి అని అనుకున్నామో అంతవరకే తీసుకోవడం జరిగింది. మెట్లు పోగా మీకు మధ్యలో 3.9 అడుగుల వెడల్పు అనేది ఉండడం జరుగుతుంది. ఈ 3.9 అడుగుల వెడల్పులో ఎగ్జాక్ట్గా మీరు ఇద్దరికి డైనింగ్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత లివింగ్ ఏరియా, ఈ లివింగ్ ఏరియా వచ్చేసి మనకి తూర్పు నుంచి పడమరకు 10 అడుగులు, ఉత్తరం నుంచి దక్షిణంకి వచ్చేసి 10 అడుగుల 1 అంగుళం రావడం జరిగింది. సఫిషియంట్గా 1-7 అడుగుల దాకా సరిపోయేటువంటి లివింగ్ ఏరియా. తర్వాత మనకి కిచెన్ వచ్చేసి 7.5 అడుగుల 7.5 అంగుళం తూర్పు నుంచి పడమరకు,
ఉత్తరం నుంచి దక్షిణంకు 11 అడుగులు అక్కంగళం రావడం జరిగింది. ఈ కిచెన్లోనే మనకి ఇక్కడ వాల్ మౌంటెడ్ పూజ కూడా రావడం జరుగుతుంది. తర్వాత పార్కింగ్ వచ్చేసి మనకు సుమారుగా తూర్పు నుంచి పడమరకు 10 అడుగుల దాకా రావడం జరుగుతుంది, ఉత్తరం నుంచి దక్షిణంకు 13 అడుగులు చిల్లర దాకా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ఓన్లీ బైక్ పార్కింగే. మీకు ఇందాక నేను చెప్పిన విధంగా క్రాస్ స్థలం ఏదైతే ఉందో ఈ క్రాస్ స్థలం మనకి బయట ఎక్కువగా ఉండడం వల్ల కార్ పార్కింగ్కి ఇంటి లోపల ప్రత్యేకంగా ఏం ప్లేస్ తీసుకోలేదు. ప్లాన్ అప్రూవ్మెంట్కి అదేవిధంగా కనీసం బైక్స్ లోపల పెట్టుకునే విధంగా మాత్రమే చిన్న పార్కింగ్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేగాని అంతకుమించి ఎక్కువ పార్కింగ్ మనం తీసుకోలేదు. దక్షిణం వైపు పడమర వైపు సెట్ బ్యాక్స్ వచ్చేసి 1 ఫీట్ 9 ఇంచెస్, గోడ నుంచి గోడ మధ్యలో కొలత 1 అడుగు 9 అంగుళాలు, ఉత్తరం వైపు వచ్చేసి 2 అడుగుల 6 అంగుళాలు, అదేవిధంగా తూర్పు వైపు వచ్చేసి మనకి 4 అడుగులు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డైమెన్షన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఇది డూప్లెక్స్ కాబట్టి మనం ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత ఎటువంటి అరేంజ్మెంట్ వచ్చింది అనేటువంటి విషయం కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మీరు ఇందాక అబ్జర్వ్ చేసిన విధంగా గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చినటువంటి ప్లాన్ వ్యూ. ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి మనం వచ్చేసాము. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత కిచెన్ ప్లేస్ ఏదైతే ఉందో అది మనం పైన వర్కౌట్ అండ్ జిమ్ ప్లేస్కి ఇవ్వడం జరిగింది. ఆగ్నేయంలోనే మనకి జిమ్ ఏరియా ఉండాలి. ఎప్పుడు కూడా మన ఒంట్లో క్యాలరీస్ కరగాలి అనంటే ఆగ్నేయంలో మాత్రమే జిమ్ ఉండడం ద్వారా మనం వర్కౌట్ కరెక్ట్గా చేయగలుగుతాం, అదేవిధంగా సరైనటువంటి వ్యాయామం కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కింద వచ్చినటువంటి లివింగ్ ఏరియా చిల్డ్రన్ బెడ్రూమ్ని మొత్తం కంప్లీట్గా మనం హోమ్ థియేటర్కి తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు హోమ్ థియేటర్ని. తర్వాత కింద వచ్చినటువంటి కామన్ బాత్రూమ్, అదేవిధంగా మనకి వచ్చినటువంటి మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఇవి రెండు కలిపేసి పైన ఒకటే పెద్ద మాస్టర్ బెడ్రూమ్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ మాస్టర్ బెడ్రూమ్కి పైన టాయిలెట్స్ కింద ఏ విధంగా అయితే వచ్చాయో పైన కూడా అదేవిధంగా వచ్చాయి. అయితే కింద చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చినటువంటి మనకి అటాచ్డ్ టాయిలెట్ కాస్త మనకి పైకి వచ్చేసరికి గల్లీలో నుంచి నార్త్ గల్లీలో నుంచి యూజ్ చేసుకునే విధంగా మనం డోర్ ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత కింద పార్కింగ్ వచ్చిన ప్లేస్లో పైన వచ్చేసి మనకి బాల్కనీ రావడం జరిగింది. తర్వాత ఈ ఫ్లోర్ నుంచి మనకి G1 నుంచి G2కి వెళ్ళినప్పటికీ పైకి మనం వచ్చేసిన తర్వాత ఒక బెడ్రూము ఒక టాయిలెట్ తీసుకోవడం జరిగింది. ఇన్ కేస్ ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా పర్సన్స్ సరిపోయినప్పుడు లేదంటే గెస్ట్లు వచ్చినప్పుడు అటువంటి సందర్భంలో పైన కూడా ఒక బెడ్రూమ్ ఉంటే మంచిది అన్నటువంటి ఉద్దేశంతో పైన బెడ్రూమ్ తీసుకోవడం జరిగింది. తర్వాత కింద మనకి ఎక్కడైతే కామన్ బాత్రూమ్ వచ్చిందో పైన కూడా ఇక్కడ కామన్ బాత్రూమ్ మనం తీసుకోవడం జరిగింది. మిగిలిన ఏరియా అంతటిని కూడా మనం టెర్రస్ గార్డెన్గా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత పైన మనకి ఈ బెడ్రూమ్ పైన మనకి దాదాపుగా కూడా నీటికి సంబంధించినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ రావడం జరుగుతుంది. ఈ టాయిలెట్ కావచ్చు మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు మన కన్వీనియన్స్కి అనుగుణంగా చూసుకొని అక్కడే మనం వాటర్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఎవరికైనా సరే ఈ పొడవు వెడల్పులు ఉన్నటువంటి వాళ్ళు దీన్ని తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఇంకొద్దిగా ఎక్కువ పొడవు వెడల్పులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇటువంటి ప్లాన్ మీకు కావాలి, ఇంకొద్దిగా మంచి కన్వీనియన్స్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ నెంబర్కి కాల్ కావచ్చు, వాట్సాప్ కానీ చేసి మీ స్థలం యొక్క పొడవు వెడల్పులు అదేవిధంగా సైట్ లొకేషన్ నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. చేసిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేయండి. తద్వారా మీ అభిరుచికి అనుగుణంగా మీ ప్లాన్ ఎస్టిమేషన్ ఎంత, అదేవిధంగా ఎన్ని ఫ్లోర్లు కట్టాలనుకుంటున్నారు, ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఇటువంటివన్నీ మనం దృష్టిలో పెట్టుకొని దానికి తగినటువంటి ప్లాన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఈ ప్లాన్ యొక్క ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చేసి 45 లక్షలు. స్థలం మీ దగ్గర స్థలం ఉంటే ఓన్లీ కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేసి 45 లక్షలు అవుతుంది. ఈ ప్లాన్కి సంబంధించి మీరు డైమెన్షన్స్ నోట్ చేసుకోవాలంటే ఈ ఇమేజ్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకోండి, తీసేసుకొని రిఫరెన్స్ కింద ఉంచుకోండి. ఎవరికైతే 28 అడుగుల వెడల్పు 40 అడుగుల పొడవు ఉంటుందో వారు ఇటువంటి ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది సిటీలో ఇచ్చినటువంటి ప్లాన్ అవ్వడం చేత ఇంటి లోపల ఎక్కడ కూడా సెప్టిక్ ట్యాంక్కి సంబంధించినటువంటి పాసిబిలిటీ ఎక్కడ రాలేదు మనకి. అంతా కూడా బయటికే వెళ్ళిపోతుంది, రోడ్ సైడ్కి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఓవరాల్గా మన గృహవాస్తు వీక్షలకు ఎవరికైనా ఎటువంటి ప్లాన్ కావాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి లేదంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.